ఆడండి. అయ్యా వీరప్పుడు నేను జానస్ నాయకరాగా. అవునండి. అయ్యా అదే 9949046885 ఇదేగా నెంబరు. అవునండి. అయ్యా 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 ప్రైజ్ ఆర్డ్ అయ్య గారు, అదే మీ సాక్ష్యం చూస్తాను అయ్య గారు. చెప్పండి. నేను యూట్యూబ్ లో మీ సాక్ష్యం విన్నాను అయ్య గారు. నేను సినిమాలోనే పనిచేస్తాను. ఆర్టిస్ట్ గా చేస్తాను అయ్య గారు. అవునా. సినిమాలో యాక్ట్ చేస్తున్నాను. ఏది చేస్తున్నారు, ఏ సినిమా చేస్తున్నారు? ఇప్పుడు పుష్ప 2 చేస్తున్నా అయ్య గారు. పుష్ప 2 చేస్తున్నాను. ఇప్పుడు అది కొంచెం ఏదో అడావుడు ఉండి అయిపోయింది. అదే సాంగ్ ఏదో జరుగుతుంది అయ్య గారు, మనకి ఇంకా చెప్పలేదు. అంత ముందు చేసాము, 15 రోజులు చేసా అయ్య గారు. అది ఏం చేస్తున్నారు మీరు అంటున్నా? నేను క్యారెక్టర్లు చేస్తుంటాను అయ్య గారు, చిన్న చిన్న క్యారెక్టర్లు. అదేలేండి. అదే మీ సాక్ష్యం చూశాను అయ్య గారు, అందుకనే మీకు కాల్ చేద్దామని. అయ్యా అయ్యా మీ పేరు అయ్య గారు? జాన్సన్ గారేనా? అవునండి. శ్రీనివాస్ చౌదరి. మీ పేరు శ్రీనివాస్ చౌదరి, జాన్సన్ గారు మారారు అయ్యా? అవునండి. అయ్యా ఇప్పుడు మీరు అంతకుముందు మన ఆర్ట్ డైరెక్టర్ కదా అయ్య గారు? అవునండి. అప్పుడు తెలుగు కాదు నేను చేసాను, హిందీను తమిళ సినిమాలు చేశాను. కార్డు ఉందా అయ్య గారు అప్పుడుది ఏమన్నా? ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. బాబాయ్లు ఉన్నారు, చెన్నైలోనే ఉన్నారు. బాబాయ్ చెన్నైలో ఉన్నారా? కార్డు తీసుకున్నారా మీరు? ఏం కార్డు? అదే మరి కార్డు ఉంటుంది అయ్య గారు ఆర్ట్ డైరెక్టర్ సంబంధించి. అన్నీ ఉన్నాయండి. ఇప్పటికి ఉందా? ఇప్పుడు చేస్తారా అయ్య గారు? నేను చేయట్లేదండి, 23 సంవత్సరాలు అయింది నేను మానేసి. ఏ ఏంటంటే ఏమన్నా ఇబ్బంది అయిందా సార్ ఏమన్నా సినిమాల్లో? ఏమండి మీరు చూసారా లేదా మొత్తం? చూశాను అయ్య గారు. మీరు మొత్తం చూడండి మళ్ళీ ఒకసారి. అయ్య గారు ఒక నిమిషం, ఒక నిమిషం అయ్యా చూశాను, ఒక నిమిషం. గారు ఏంది అయ్య గారు, నేనేదో మాట్లాడుతాను మీరు అలా పెట్టేస్తా అయ్య గారు? మిమ్మల్ని బట్టే నేను దేవుళ్ళలోకి వచ్చానయ్యా. అలా కాదు, నేను బస్సులో ప్రయాణం చేస్తున్నాను, పంజాబ్ నుంచి వస్తున్నాను. అదే ఏం లేదు అయ్యా, నాకు ఆశ్చర్యం ఎక్కడైతుందంటే కత్తితో పొడిస్తే 2 పేగులు బయటకు వచ్చినాయి అన్నారు. అంటే ఇప్పుడు ఎలా లెక్క పెట్టగలిగారయ్యా? ఇప్పుడు కత్తితో పొడిస్తే పేగులు లెక్క పెడతా కూర్చోం కదా మనం సాధారణంగా. మీకు ఏం కావాలి చెప్పండి. అట్లా కాదు సార్, ఇప్పుడు మీరు హిందువుగా ఉన్నప్పుడేమో మీరు రాసిన అయిపోయారు, దేవుళ్ళకి వచ్చినాక మీరు బాగుపడ్డారన్నారు కదా. అసలు దేవుడు బైబిల్ ఎవరండి? నేను మీ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి లేను. మీరు కాదండి అయ్యగారు, అయ్యగారు అయ్యగారు ప్లీజ్ అయ్యగారు మీరు ఫోన్ పెట్టకండి సార్. మీరు ఫోన్ పెడితే మళ్ళీ చేయాల్సి వస్తుంది. మీరు మాట్లాడండి. మీరు హిందువుగా ఉన్నప్పుడు మీరు నాశనం అయ్యారు, క్రైస్తవులకి వెళ్ళాక బాగుపడ్డారు, ఓకే తప్పులేదు అనుకుందాం. నాశనమైన నేనేం చెప్పలేదే మీకు. మరి మీరు మొత్తం చూడండి. మీరు ఎట్లా కాదండి, మీరు ఆశ్చర్యకరంగా చెప్పారు, ఆడెవడో 100,000 రూపాయలు తీసుకున్నాడు హిందూ యొక్క ఎవడోడు గురువు, ఆ 100,000 రూపాయలు తీసుకుని ఎవడేదండి? 100,000 రూపాయలు తీసుకుని తన్నారు నిన్ను, తనితే 1,00,000 రూపాయలు తీసుకున్నారు ఏమని. అంటే అట్లా కాదండి, మీరు దేవుడు ఎవరు అని కూడా అడిగాను నేను బైబిల్లో, మీరు సూటిగా కూడా చెప్పలేకపోతున్నారు. మీరు ఎవరిని నమ్ముకున్నట్టు మరి? ఇదేంటండి, ఇప్పుడు నేను ప్రయాణంలో ఉన్నాను. ప్రయాణంలో ఉన్నారండి, మీరు సాక్ష్యం చెప్తారు, నెంబర్ ఇచ్చారు, నేను ఫోన్ చేశాను. మీరు ప్రయాణంలో ఉన్నారా, దొడ్లో ఉన్నారా, బెడ్రూమ్ లో ఉన్నారా నేను అడుగుతున్నానా? నాకు మీరు సాక్ష్యం నచ్చింది. యేసు అనే దేవుడా, యెహోవా దేవుడా, ఎవరు దేవుడు అన్నా? బైబిల్లో దేవుడు ఎవరు, ఏ దేవుడు నమ్ముకున్నారు మీరు? ఏ దేవుడు నమ్ముకుంటే మిమ్మల్ని రక్షించాడు, ఏ దేవుడు రక్షించాడు అడుగుతున్నాం మేము కూడా ఫాలో అవడానికి. ఎందుకు కోపడతారు అయ్యగారు మీరు? నేనేం కోపట్లా, నేను ఇప్పుడే పడుకుని నిద్ర లేచా మీ ఫోన్కి. అదేనా అయ్యగారు, నేను కూడా పడుకుని లేచి ఫోన్ చేశా. విను విను, ఎందుకు ఫోన్ చేసావు నాకు ఐడియా వచ్చింది ఇప్పుడు. అర్థమైందా? మీకు ఒక 9 9 9కి ఫోన్ చేయి, నేను ఫ్రీగా ఉంటాను. నేను అర్థం కాదండి అయ్య గారు, 9కి కాదు 10కి కాదు 1 గంట కూడా చేస్తా, ఇబ్బంది లేదు. దయచేసి ఫోన్ చేయి, దయచేసి. నేను ఒకటే ప్రశ్న, బైబుల్లో దేవుడు ఎవరు, ఏ దేవుడు అండి? మీరు మాట్లాడాలి కదా, ఫోన్ ఎందుకు పెట్టేస్తారు మీరు? నాకు అర్థం కాదు, మీరు సాక్ష్యం చెప్పినప్పుడు మాట్లాడాలి మీరు. నేను మా తర్వాత 9 గంటలకు మాట్లాడతా అని చెప్పాను. కాదండి, నేను ఏమడుగుతున్నాను, మీరు ఏ దేవుడు నమ్ముకున్నారు? బైబుల్లో దేవుడు ఎవరు నేను అడిగాను, ఒక వాక్యం చెప్తే అయిపోయింది కదా. నువ్వు విను, నేను చెప్పేది వినమ్మా. నేను బస్సులో ఉన్నా, డిస్టర్బెన్స్ గా ఉంది అందరికి ఇక్కడ. బాగానే వినిపిస్తాను సార్, ఇబ్బంది ఏం లేదు. చెప్పండి మీరు ఏదో వినపడతాయి అంటే మెంటల్ నీకు ఏమన్నా? నాకు కాదు, నీకు మెంటల్ కొడుకున్నా. పిచ్చి పిచ్చి సాక్షి అని చెప్పి హిందువులు మతమార్చడానికి నువ్వు మెంటల్ తయారయ్యావు.
నాకు ఎట్లా అంటే అర్థం కాదు. చెప్పేది అర్థం, 9 గంటలకు ఫోన్ చేయమని చెప్పా నీకు. దేవుడెవరు బైబుల్ దేవుడెవరు, ఏ దేవుడు నమ్ముకున్నావు? నేను అడిగింది అది, ఏ దేవుడు నువ్వు నమ్ముకున్నావు? బైబుల్ దేవుడెవడు? నీకు మనశ్శాంతి లేదు, నీకు మనశ్శాంతి లేకుండా క్రైస్తవానికి వెళ్ళావు. నీకు మనశ్శాంతి అంటే ఏ విధంగా మనశ్శాంతి లేదు నీకు చెప్పు. డబ్బు లేదా, లేదంటే నీకు మగతనమే లేదా, లేదా గనేరియా ఉందా, లేదా ఎయిడ్స్ ఉందా? దీని వల్ల మనశ్శాంతి ఎందుకు పో, నీకు ఎందుకు కోల్పోయావు నువ్వు? నీకు ఒక సమస్య ఉన్నప్పుడు అది మనశ్శాంతి ఉండదు. ఏ సమస్య వల్ల నువ్వు మనశ్శాంతి కోల్పోయావు? అది అనుకున్నాను. ఇప్పుడు చెప్పినవన్నీ నీకు ఉన్నాయి. అదేనండి, చెప్పినవన్నీ నీకు ఉన్నాయి. అదే మీకు ఏ విధంగా మనశ్శాంతి కోల్పోయారన్నా నేను. మీకేమైనా ఏడ్స్ ఉందా, మగతనం లేదా, మనశ్శాంతి లేకపోవడం అంటే దానికి ఒక అర్థం ఉంటుంది కదా అన్నా నేను. అన్నీ నీకే ఉన్నాయి ఇప్పుడు. కాదండి, ఇప్పుడు ఏది, దేవుడు ఎలా నచ్చాడు? మరి యెహోవా తీసుకెళ్లి తల్లి దగ్గర కొడుకుని దెంగిచ్చాడు, ఇది నచ్చిందా మీకు? మాట్లాడు. యెహోవా దావీదు పల్లాన్ని కొడుకుతో దెంగిచ్చాడు, ఇది నచ్చా వెళ్ళావు? లోతు కూతురు దెంగాడు, ఇది ఇది నచ్చే క్రైస్తవానికి వెళ్ళావా? నేను చెప్తాగా నీకు, నీ పోలీస్ కంప్లైంట్ ఇస్తా నీ మీద. ఈ కంప్లైంట్, నేను బైబుల్ అడుగుతున్నా, నువ్వు సాక్ష్యం చెప్తున్నావు, నేను బైబుల్ అడుగుతున్నా. ఈ కంప్లైంట్ నేను లైవ్ లో ఉంటా, ఏ పోలీసు ఫోన్ చేస్తావు? ఫోన్ చేయి. నేను చెప్తాగా నీకు వస్తుందిగా నీకు. చెయ్యి, ఫోన్ చేయి. నేను లైన్ లో ఉంటా, ఫోన్ చేయి. నువ్వు లైన్ లో ఉండేది ఏంట్రా, పెట్టారా ఫోన్? అరే పిచ్చరా చెప్పరా, అరే నువ్వు సాక్ష్యం చెప్పినప్పుడు నువ్వు నాకు చెప్ప. హలో మాస్టర్ గారు, నేనేనండి. ఇప్పుడు ఫోన్ చేశాను కదా. ఏమండి? అదే అదే సాక్ష్యం గురించి మాట్లాడదాం అంట. ఏ సాక్ష్యం గురించి? అదే మరి ఇప్పుడు సార్ మాట్లాడారు కదండి, మన పొడిస్తే పేగులు బయటకు వచ్చినాయి, తర్వాత బతికాడు. అదే అదే సినిమా ఆయన అండి. అదే అదే చెప్పండి. అదే అదే, అది కరెక్ట్ గా జరిగిందంటారా అయ్యా? ఏమండి కరెక్ట్ గా జరిగిందంటారా? ఇప్పుడు మీరు మీరు క్రీస్తు నమ్మిన బిడ్డలేనా, లేకపోతే మీరేమన్నా హైందవులా బ్రదరు? నేను పాస్టర్ అండి. మీరు పాస్టర్ అయితే అలాంటి చిక్క కోసం లేరు. అదేంటి అది అంటే ఎట్లా అంటే అట్లా చెప్తే రమ్మేయాలా? ఇప్పుడు ఎయిడ్స్ తగ్గింది అంటారు మరి. మీరు ఒక వినండి, అది మీకోసం మేము పెట్టలే బ్రదరు. వేరే దేవుళ్ళు కూడా అక్కడ మేము విమర్శించాలా ఏంటి? అది క్రైస్తవులు బలపడటానికి మాత్రమే తప్పితే, మీరు పాస్టర్ అని పేరు చెప్పుకొని వచ్చి తిక్క క్వశ్చన్ లేదా సమాధానం చెప్పడం ఎవడే? తిక్క క్వశ్చన్ కాదండి, మీరు హిందువులనేమో మతం మార్చడానికి ఏదో ఒక ట్రిక్ చేస్తారు. ప్రశ్నించేమో తిక్క క్వశ్చన్ అంటారు, పోలీస్ స్టేషన్ అంటారు, బ్రౌడీలం అంటారు, గోండలం అంటారు, బెదిరిస్తారు. హిందువులు అమాయకులు, మీరు చెప్పింది నమ్మి మతం మారి మీకు దశ భాగం దప్పించుకోవాలి, లేదంటే చంపేస్తారు, ఇంతేనా? ఎవరు ఎవరు చంపారండి? ఇదే మీరు ఏ తిక్క క్వశ్చన్ అంటున్నారు? మీరు అతను ఫోన్ చేస్తే అతను ఏమో నేను పోలీస్ స్టేషన్ చేరి కేసు పెడతా అన్నాడు. ఇప్పుడు నేనేమన్నాను, అతను పోలిస్తే పేగులు బయటకు వచ్చినాయి అన్నాడు. మీరు దాని మీద ఎంక్వైరీ చేసుకోండి. మీరు చెప్పేది ఏమండి సార్? నేను ఎంక్వైరీ చేసుకునేది ఏంటి? మీరు చెప్పేది వినండి, దయచేసి వినండి. ఇప్పుడు ప్రార్థన చేసుకోవచ్చు కదా, మరి ట్రీట్మెంట్ చేసుకోకుండా పేగులు బయటకు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర పోకుండా ప్రార్థన చేస్తే బతికితే అది గొప్పతనం. ఇప్పుడు డాక్టర్ సృష్టించింది ఎవరండి? ఎవరు సృష్టించాడు డాక్టర్? ఎవరు నువ్వు సృష్టించావా? అది ఎవరు నువ్వు సృష్టించినావు? మరి ప్రార్థన ఎందుకన్నా? ప్రార్థన అవసరం, డాక్టర్ గారు పోయి సరిపోయింది కదా. ఈ యేసు నమ్ముకుంటే తగ్గింది, యేసు నమ్ముకుంటే పెద్ద అయిపోయాను, ఈ ఐందో దేవుళ్ళు కరెక్ట్ కాదు అండి. ఇప్పుడు బ్రదర్ ఒక్క నిమిషం, మీరు మీరు ఎవరు నాకు తెలియదు, నా తోటి సహోదరులు, నేను మిమ్మల్ని ఏమంటలేదు. కానీ ఒకటే ఒకటే, అది మీకోసం పెట్టింది కాదు, మా కోసమే కదండి. ఇప్పుడు మీరు మీరు యూట్యూబ్ లో పెట్టారంటే అందరి కోసం పెట్టారు, మీకోసం వాళ్ళ కోసం అని కాదు కదా. అది ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, మేము హిందూ యూట్యూబ్ ఛానల్స్ మేము చూడం. మేము హిందూ యూట్యూబ్ ఛానల్స్ మేము చూడం. మీరు ఎవరు ఇంత ముందు, మీ నాన్న ఎవరు, మీ ముత్తాత ఎవరు ఒకసారి చెప్పగలరా మీరు? మేమందరం మనుషులు కాదండి. ఇంత ముందు హిందువులా క్రైస్తవులా? ఇంత ముందు మీ నాన్న, మీ తాత? మేమందరం మనుషులు అండి. మీరు మనిషే, ఇప్పుడు కూడా మనిషే కాదంటలేదండి. ఇంత ముందు క్రైస్తవులా హిందువులా అంటున్నాను నేను, మీ నాన్న గాని, మీ తాత గాని, మీ ముత్తాత గాని. మేమందరం క్రైస్తవులమే. మీ ముత్తాత కూడా క్రైస్తవుడేనా? అందరు క్రైస్తవులే. ఈ దేశంలోకి క్రైస్తవులు ఎప్పుడు వచ్చిందో చెప్పగలరా? ఏమన్నా అవన్నీ మీకు అనవసరం అండి. అవునండి, మీ ముత్తాత వయసు ఎంత ఉంటది? ఈ దేశంలోకి క్రైస్తవు వచ్చి 200 సంవత్సరాలు మించలా. ఇప్పుడు ఏమంటారు బ్రదర్? ఇప్పుడు ఏమంటారు మీరు? ఏంటి చెప్పండి మీ బాధ. అదండి, మీరు హిందువులు మేము చూడడం అంటే మీరు హిందువుల నుంచి పుట్టారు కదా అంటున్నా నేను. మీ డిఎన్ఏ హిందువులే, నేను అది అది గుర్తు పెట్టుకుని ఫస్ట్. మేము అసలు అనవసరమైనటువంటి ఇప్పుడు హిందువుల్లోంచి మీ క్రైస్తవులకు వచ్చి బయటపడ్డాం. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు సార్? ఎగ్జాంపుల్ చెప్దాం. ఇప్పుడు ఇజ్రాయెల్ ఉందండి, ఇజ్రాయెల్ యేసు నమ్మట్లేదు కదా. మరి నిన్న హమాసీలు వచ్చి చాలా మందిని చంపారు.
ఏమండి ఒకటే, మరి వాళ్ళని ఎందుకు రక్షించలేదు యేసు వారు? మీరు నా మాట అంటే నేను కంటిన్యూ చేస్తాను, నేను కట్ చేస్తా బ్రదర్. మీరు నా కంటిన్యూ చేయండి, తప్పేం లేదు. నేను చెప్పేదేనండి, మీరు ఎవరెవరో మీ మతాలను ఏమన్నా విమర్శిస్తున్నారో నాకు తెలియదు, కానీ నా స్వతహాగా అయితే నేను ఎప్పుడు కూడా మీ మతాలు నేను ఎప్పుడు విమర్శించలే. నాకు అది ఇష్టం లేదు కూడా, ఎందుకంటే వేరే మతాలు విమర్శించకూడదు. నా వరకు నేను చెప్తున్నా, మీరు విమర్శిస్తే వాళ్ళని అడగండి మీరు వెళ్ళి. కాదండి, మీరు ఎందుకు పెట్టారు? హిందుత్వంలోంచి క్రైస్తవులోకి వచ్చాడు, ఈయన బాగుపడ్డాడు అని కదా మీరు పెట్టింది. నేను అట్లా చెప్పలేదండి, నేను అదే అన్నాడు కదా, నాకు సమాధానం లేదు, మనశ్శాంతి లేదు, నేను యేసు నమ్ముకున్నాక ఇప్పుడు మరి వీళ్ళంతా మరి ప్రధాన అయ్యాడు మోదీ గారు, క్రైస్తవం తీసుకుంటే ప్రధాన అయ్యాడా, చిరంజీవి మెగాస్టార్ అయ్యాడు, బాలకృష్ణ సూపర్ స్టార్ అయిపోయారు, వీళ్ళందరూ మరి క్రైస్తవంలో లేరే. అది ఒక్క నిమిషం బ్రదర్, మీకు ఇదిగో నేను ఒక్కని చెప్తాను వింటారా మీరు? మీకు నిజం కావాలంటే మీరు ఆయనతో వెళ్ళండి, మీరు ఆయనతో వెళ్ళి వాళ్ళ ఊర్లో ఆయన ఎక్కడ ఉండేవాడు కనుక్కోండి. నాకు అంత అవసరం ఉంది, మీరు పెట్టారు కాబట్టి, మీరు నెంబర్ ఇచ్చారు కాబట్టి నా బాధ్యత మేము అడగలేదు కదా, మీరు నెంబర్ పట్టకపోతే నేను ఫోన్ చేయను. అదేలేండి, నేను చెప్పేదేనండి, కనుక్కోండి మీరు అది జరిగిందంత నిజమా లేదంటే అబద్ధమా అని కనుక్కోండి. అట్లా కాదండి, బేగులన్నీ బయటకు వచ్చి మోకాళ్ళు యువతలకు వచ్చి మరి ఆపరణ చేసుకోకుండా బతికాడు ఆయన. బైబుల్ ఏమని చెప్తుందంటే బ్రదర్, ఎండిపోయిన ఎముకలు కూడా తిరిగి మనిషి కాగలవు అని బైబుల్ చెప్తుంది. సరే ఏమండి, ఏమండి, ఏం చెప్పింది? ఎండిపోయిన ఎముకలు కూడా తిరిగి మనిషి కాగలదు, జీవం గల మనిషి కాగలదు అని బైబుల్ చెప్తుంది. ఓ పని చేద్దాం సార్, ఎగ్జాంపుల్ పని చేద్దాం, బయటికి తీద్దాం. ఏమండి, నీది ఒక చిటికి నేలు ఉంటుంది కదా, దాన్ని కోసి బయటికి వెళ్దాం. మీరు ప్రార్థన కాబట్టి ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తే ఆ చిటికి నేలు అతుకుతుంది చెప్పండి పోని. ఇంకొకటి బ్రదర్, నిజంగా మీరు చిటికి నేలు కోయడానికి నా దేవుడు అనుమతిస్తే మీరు కోస్తారు, మీరు నన్ను చంపొచ్చు కూడా చంపొచ్చు నా దేవుడు అనుమతిస్తే. కాదు సార్, నేను ఒక్కటి చెప్తాను, ప్రజల్ని ఎంత మూఢత్వంలోకి తీసుకెళ్దాం అనుకున్నారు మీరు? ప్రజ ఏమండి, ఇప్పుడు నేను 100 కోట్లు, మీరు క్రైస్తవం పుచ్చుకుంటారా? నేను 100 కోట్లు ఇస్తా, మీరు క్రైస్తవం పుచ్చుకుంటారా? ఏదేది, నేను నీకు 100 కోట్లు ఇస్తా, నువ్వు క్రైస్తవంలోకి వస్తావా? అదా 100 కోట్లు వద్దు, నా 10 కోట్లు నీ క్రైస్తవంలోకి వస్తా? ఏ ఉడండి వచ్చేది, నేను మాట మార్చుతున్నాను, మీరు మాట మారుస్తారు సార్. మీరు చిన్నపిల్లలు 100 కోట్లు ఇస్తాను, 10 కోట్లు నేను క్రైస్తవంలోకి వస్తా? ఏ ఊడండి వచ్చేది, మనసు నాకేమైంది 10 కోట్లు వస్తున్నప్పుడు నాకేం తప్పు? నేను మీతో వాదించలేను, నాకు అది వాదించ. ఒక్క నిమిషం ఓ పని చేయండి, ఇప్పుడు బైబిల్లో దేవుడు